उदय नीचे नारायणपेट पटण गौरव एमएलए गारी आह्वान मेरे को కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు పెట్టుకొని ఆ కార్యక్రమానికి విచ్చేసి ఉదయం నుండి తిరుగుతా ఉన్నాం రాగానే ఎమ్మెల్యే గారు అన్న నారాయణపేట అంటేనే ఇక్కడ గుర్తొచ్చేది బంగారము చీరలు రెండు గుర్తొస్తాయన్న మరి ఆ చీరలను నేసే మా చేనేత కళాకారుల కోసం మన ప్రభుత్వం ఆ చేనేత కళాకారులను ఆదుకోవడం కోసం ఇప్పటికే మంచి కార్యక్రమాలు చేస్తున్నది నేతన్నకు చేయూత గాని చేనేత మిత్ర గాని 50% సబ్సిడీ మీద నూలు రంగులు ఇవన్నీ కూడా ఇస్తున్నదన్న కానీ మా నారాయణపేటలో మాత్రం ఖచ్చితంగా మీ సిరిసిల్ల తర్వాత అంతటి బ్రహ్మాండమైన పార్క్ పెట్టాలంటే 10 కోట్ల రూపాయలతో ఈ రోజు శంకుస్థాపన చేశాం రాబోయే సంవత్సరం లోపలనే బ్రహ్మాండమైన ఆ పార్కును ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మాదిరిగా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఏ రకంగానైతే మా రైతన్నలకు ఆ రైతుకి గుంట భూమి ఉన్నా సెంటు భూమి ఉన్నా ఒక్క పైసా కట్టే అవసరం లేకుండా రాష్ట్రంలోని దాదాపు 40 లక్షల మంది రైతన్నలకు 5 లక్షల రూపాయల ఎల్ఐసి ద్వారా జీవిత బీమా ఇస్తా ఉన్నామో 5 లక్షల రూపాయల వరకు అదే పద్ధతిలో రాష్ట్రంలోని చేనేత కార్మికులందరికీ కూడా 5 లక్షల రూపాయల జీవిత బీమాను మొన్ననే చేనేత బీమాని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు దాని వల్ల కూడా నారాయణపేటలోని నేతన్నలకు కూడా అపారంగా ఒక ధీమా వస్తదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతో పాటు గతంలో ఇదే నారాయణపేట పట్టణంలో ఏదైనా ఒక ఇంటికి నల్ల కనెక్షన్ కావాలంటే మొదలు నీళ్ళే ఉండేది కాదు మీకు కాదు పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ పాలమూరు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మహబూబ్‌నగర్ పట్టణంలోనే 14 రోజులకోసారి నీళ్ళు వచ్చేది కాదు శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడ శాసనసభ్యుడు అయ్యేదాకా 14 రోజులకొకసారి నీళ్ళు ఇచ్చిన గత ప్రభుత్వాలు ఈ రోజు మనం పని చేస్తుంటే దాని మీద కారాటమాడుతున్నారు ఎటకారాలు మాట్లాడుతా ఉన్నారు ఈ రోజు నారాయణపేటలో నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ పట్టణ ప్రజలకు ఒకనాడు నీళ్ళ కోసం అలమటించిన ప్రాంతం ఒక ఇంటికి నల్ల కనెక్షన్ కావాలంటే 4000 రూపాయలు అధికారికంగా కట్టాలి మళ్ళా ఇంతనో అంతనో అవినితి అట్లాంటి పరిస్థితి కానీ ఈ రోజు నేను చెప్తా ఉన్నా 29 కోట్ల రూపాయలతో మీ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే డబుల్ శాంక్షన్ చేశారో ఆ కార్యక్రమం వేగంగా పూర్తైతా ఉన్నది మిగతా 4000 ఇన్లేవేతే ఇంకా మిగిలి ఉన్నాయో ఒకే ఒక్క రూపాయికి నల్ల కనెక్షన్లు ఇచ్చే బాధ్యత మాది అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా 6 నెలల్లో రాబోయే 6 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను రాజేందర్ రెడ్డి గారి సమక్షంలో స్పష్టంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పటికే కరివేన రిజర్వాయర్ పూర్తయింది దాదాపుగా 99% అయిపోయింది నారాయణపేట కాలువ ఏదైతే రావాలనో ఆ కాలువకు భూసేకరణ జరగాల్సి ఉన్నది ఆ కాలువ గనక మనకు పూర్తయిపోతే బ్రహ్మాండంగా మీ పంట పొలాలన్నీ కూడా సస్యశామలమై రెండు పంటలు కాదు అవసరమైతే మూడు పంటలు పండించుకునే పరిస్థితి ఈ ప్రాంతానికి వస్తుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎమ్మెల్యే గారు చెప్పినారు ఆగస్టు 10 నాడు వచ్చే నెల 10 తారీఖు నాడు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ ఉన్నది ప్రజాభిప్రాయ సేకరణ ఉన్నది నేను మా అన్నదమ్ములందరినీ అక్కాచెల్లెళ్ళందరినీ కోరుతా ఉన్నా కొంతమంది ఉంటారు దుర్మార్గులు ప్రజాభిప్రాయ సేకరణ అంటే దానిలో కూడా ఏదో ఒకటి చేసి అడ్డుకొని ఆ పనికి భంగం వల్గించి ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా మీకు నీళ్లు రాకుండా చూసే దుర్మార్గపు పార్టీలు కొన్ని ఉన్నాయి కోర్టులో కేసులు వాళ్ళే ఇస్తారు ప్రజాభిప్రాయ సేకరణ గాడికి వాళ్ళే వస్తారు నానా రభస చేసి ప్రజలను ఇంకా ఆ వచ్చే సంస్థలను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు నేను ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు నారాయణపేటకు నీళ్లు రావాలనే కోరిక బలంగా ఉంటే ఆ ప్రజాభిప్రాయ సేకరణకు రండి కుండబద్దలు కొట్టినట్టు చెప్పండి ఎవరు ఏమనుకున్నా సరే ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శరవేగంగా పూర్తి కావాల్సిందే దానికి మేమందరం అండగా ఉన్నామనే మాట మీరందరూ హాజరై చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా మా గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరు బాధ్యత తీసుకోండి ప్రతి ఊరు నుండి ట్రాక్టర్ల మీద బయలుదేరండి ప్రజాభిప్రాయ సేకరణకు రండి కుండబద్దలు కొట్టినట్టు చెప్పండి ఎవరెంత అడ్డుపడ్డ ఎవరెన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా మా నీళ్లు మాకు రావాలి అనే మాట మన వైపు నుంచి వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వానికి కూడా నైతిక స్థైర్యం ఆత్మస్థైర్యం పెరిగి శరవేగంగా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ఆ విషయంలో మీరందరూ పాల్గొనాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను